हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल నేను మీకు మటన్ బోటీని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అలాగే కట్ చేసుకోవడం ఏ విధంగానో నేను మీకు ఈజీ వేలో చూపించబోతున్నాను చాలా మందికి బోటీని క్లీన్ చేయడం ఎలానో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాంటి వారి కోసం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి ముందుగా ఒక గిన్నెలో కేజీ పచ్చి బోటీని తీసుకొని బోటీ నిండేంత వరకు వాటర్ చూపించిన విధంగా పోసుకోవాలి మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న గిన్నెని దానిపైన ఉంచుకోవాలి చూపించిన విధంగా ఈ విధంగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో మనం బోటీని ఉడకనివ్వాలండి చూపించిన విధంగా ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత పొంగు రావడం స్టార్ట్ అవుతుంది వెంటనే మీరు మంటని టర్న్ ఆఫ్ చేసుకోవాలి అలాగే తర్వాత ఒక పావు గంట దీన్ని చల్లబడనివ్వాలి చల్లబడిన బోటిలోంచి వాటర్ ని డ్రైన్ చేసుకోండి ముందుగా బొంతని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఈజీగా పైన మనకి స్కిన్ అనేది వచ్చేస్తుందండి బొంతను చూపించిన విధంగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు చూసేది పెద్ద పేగు అలాగే దీని చుట్టూ ఉన్నది కొవ్వండి దీన్ని పైపైన క్లీన్ చేసుకోవచ్చు లోపల ఏమీ ఉండదు తర్వాత చిన్న పేగుని క్లీన్ చేసుకోవడం ఈ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తంలో చాలా కష్టమైన పని అండి ఎందుకంటే అవి చాలా సన్నగా అలాగే మైల ఎక్కువతో ఉంటాయి ఒక చేతితో ట్విస్ట్ చేసుకుంటూ అంటే ఒక చేతిని మార్చుకుంటూ ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇంతకు ముందు చూపించిన విధంగా మైలనంతా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా మరొకసారి మనం వాష్ చేసుకోవాలి నీటిగా రెండోసారి వాటర్ లో ఇలా ఒక్కొక్కదాన్ని మనం మరొకసారి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా రెండోసారి క్లీన్ చేసుకున్నాక మనకి బోటి అనేది నీటిగా క్లీన్ అయిపోతుందండి ఎలాంటి స్మెల్ గాని అలాగే మైల గాని లేకుండా నీటిగా మనకి క్లీన్ అయిపోతుంది అంతేనండి మనకి బోటి చాలా నీటిగా క్లీన్ అయిపోయినట్టేనండి దీన్ని ఒక్కసారి మనం వాటర్ లో ఉంచేసుకొని కట్ చేసుకోవడం ఎలానో చూసేద్దాం ముందుగా దొబ్బ ముక్కని తీసుకున్నానండి లైట్ పింక్ కలర్ లో ఉండేదాన్ని దొబ్బ ముక్క అంటారు దాన్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మొదటగా తర్వాత ఒక్కొక్క పెద్ద ముక్కని చిన్న చిన్నగా అంటే మీకు ఏ విధంగా ఏ సైజ్ లో కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి నేను మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత చిన్న పెగుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చేతికి సరిపడా తీసుకోండి మీకు వీలైన విధంగా అలాగే దీంట్లోంచి వాటర్ నంతా తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా తీసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు మీకు వీలైన సైజ్ లో మీరు కట్ చేసుకోవచ్చుండి నేనైతే ఇక్కడ తినడానికి ఈజీగా ఉంటుందని మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి
చూసారు కదండీ మీకు చూపించిన విధంగా అన్నిటిని నీటిగా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తినడానికి అలాగే చూడడానికి కూడా మనకి బోటి అనేది నీటిగా కనిపిస్తుందండి మనకి వండుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖమ్మం కళ్యాణి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ ఫర్ వాచింగ్